వీళ్ళందరం కిడ్నీ వ్యాధి గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు కిడ్నీ వ్యాధి నిర్ధారణ జరిగేసరికి 50% డ్యామేజ్ అయిపోతుంది ఈ విషయంలో మనందరం గుర్తుంచుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ పనితనం ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా చేయొచ్చు దాన్ని సీరం క్రియాటినిన్ అనే ఒక టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు మగవాళ్ళల్లో ఇది 1.2 మిల్లీగ్రామ్ పర్సెంట్ ఉండాలి మాక్సిమం అప్పర్ లిమిట్ 1.4 మిల్లీగ్రామ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు స్త్రీలల్లో ఇది 1 to 1.2 మిల్లీగ్రామ్ పర్సెంట్ మాత్రమే ఉండాలి దీనికి ఇంకా డీటెయిల్స్ వారి వయసును బట్టి వారి బరువును బట్టి కూడా ఈ సీరం క్రియాటినిన్ కొంత ఫ్లక్చువేట్ కావచ్చు బేసిక్ గా స్త్రీలల్లో 1.2 కన్నా ఎక్కువ ఉన్న పురుషులల్లో 1.4 కన్నా ఎక్కువ ఉన్న సీరం క్రియాటినిన్ కిడ్నీ వ్యాధికి అది కూడా ఒక సంకేతం కావచ్చు ఇది పెరిగే దశ వచ్చే వరకు ఆల్్రెడీ కిడ్నీలల్లో సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయిపోయి ఉంటది కాబట్టి అసలు ఈ డ్యామేజ్ స్టార్ట్ కాక ముందే గనుక మనం సమాజంలో ఉన్న హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్ ని మనం గుర్తుపట్టగలిగిన ఆర్ నేను చెప్పిన కొన్ని లక్షణాల ద్వారా ముందే డాక్టర్ని సంప్రదించి ఉన్నది ఆర్ లేదు అని గనుక మనం నిర్ధారించుకోగలిగిన కిడ్నీ వ్యాధి పాకకుండా మనం ఎంతో జాగృతలు పాటించవచ్చు కిడ్నీ వ్యాధి మనం గనుక ఆరంభ దశలో గుర్తించలేకపోతే ఒకసారి అది 1.5 మిల్లీగ్రామ్ పర్సెంట్ సీరం క్రియాటినిన్ దాటితే అది అప్పుడు నిరంతరంగా వేగంగానో లేదా చాలా మందగతిలోనో స్లోగానో అది పాకడం మాత్రం తథ్యం ఒకసారి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అనే నిర్ధారణ జరిగాక దాని అర్థం ఏదో ఒక రోజు అది కొన్ని నెలలుగా కొన్ని వ్యాధులలో నెలలు కావచ్చు కొన్ని వ్యాధులలో సంవత్సరాలు పట్టొచ్చు మనం పాటించే నివారణ ఉపాయాలు మనం పాటించే పత్యం పద్ధతులు మనం వేసుకున్న మందులు ఆ వ్యాధి నిర్ధారణ దాని తీవ్రతను బట్టి ఎన్ని సంవత్సరాలలో అది డయాలసిస్ స్టేజ్కు వెళ్తుందో అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా మనం దాన్ని గుర్తించగలిగితే డయాలసిస్ స్టేజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ని మనం నివారించవచ్చు లేదా అంత పోస్ట్ పోన్ చేయవచ్చు ఎందుకనగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఒకసారి అడ్వాన్స్డ్ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కనుక నిర్ధారణ జరిగితే మిగతా సమాజంతో కంపేర్ చేస్తే వీరికి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అంటే అవయవాల డ్యామేజ్ అయ్యే అవకాశం 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మిగతా సమాజంలో గుండెపోటు రిస్క్ 1% అనుకుంటే కిడ్నీ వ్యాధి పేషెంట్లకు అది 4 రెట్లు ఎక్కువ ఉంటుంది మిగతా సమాజంలో బీపీ 10% ఉంటే కిడ్నీ వ్యాధి పేషెంట్లలో అది 50% మందికి ఉంటుంది ఇలా అయితే కిడ్నీ వ్యాధి వల్ల కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కానీ అవయవాలు డ్యామేజ్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణ చికిత్స కన్నా ఎంతో నయం అనే సూత్రం కనుక మనం పాటిస్తే ఇటువంటి ఎండెమిక్ వ్యాధి ఇది అంటే మనతో పాటు ఈ సమాజంలో ఎల్లకాలం ఉండిపోయే వ్యాధి కాబట్టి ప్రతి కుటుంబాన్ని ప్రతి కమ్యూనిటీని అందరినీ వీరని కాదు వారని కాదు ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఎంత తొందరగా దీని గురించి అవగాహన పెంచుకుంటే అంత కుటుంబాలకు సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుంది.